మళ్ళీ చేపట్టుకోరా అలా లే బాబు వెనక రా ఒకసారి. ఓ కెమెరా వచ్చేస్తుంది ఒకసారి తీయో సార్ అన్ని నిమిషం పాపా ఇలా సార్ కనబడలేదు అలాగే మా సార్ అలాగే మా గురువు గారు బాబీ వస్తారు సార్ పెద్దలు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ వెరీ అప్రైట్ రిటైర్డ్ శ్రీ పిఏ శర్మ గారు నా తమ్ముడు ప్రొఫెసర్ బాబీ ఒక గారు ఈ రోజు వచ్చిన నాయనగారు మేడం గారు పీపుల్స్ పవర్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ మీడియా మిత్రులు ఎన్వైటీస్ డిస్ట్రిబ్యూషన్ లీడ్స్ ఇన్ జెంటిల్మెన్ అందరికీ నమస్కారం. ఈరోజు పేద పిల్లలకి తల్లిదండ్రులు లేని పిల్లలకి వారికి చదువుకునేటట్లుగా వారికి కావలసిన బుక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన ఇంట్రామ్ గారు వారు టీం ముందుకు వచ్చి ఎంతో కష్టపడి ఈ దాతల్ని రిక్వెస్ట్ చేసి ఈరోజు 100కి పైగా పిల్లలకి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏర్పాటు చేశాడు. ఈ మంచి కార్యక్రమంలో నన్ను పాల్గొనడం వరకు చేయడం నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. మన శ్రీ ఏఎస్ శర్మ గారు కూడా ఎంతో జాబు చేస్తున్నారు. ఆవిడ ప్రతి మంచి కార్యక్రమాలు ఉంటారు చాలా ఆనందం. అలాగే మా తమ్ముడు భాగవతుని గారు కూడా ఎంతోమందిని ప్రోత్సహించి ఎంతోమంది మీడియా మిత్రులందరూ వారికి ఇట్లే ఢిల్లీ వెళ్ళినా భాగవతుని గారు ఎలా ఉన్నారని అడుగుతుంటారు చాలామంది. సో అటువంటి చక్కటి సంబంధాలని ఉంచుకుంటూ మీడియా మిత్రులను జర్నలిస్ట్లను ప్రోత్సహించి ఈరోజు ఈ చక్కటి కార్యక్రమానికి అందరిని పిలిచి ఈ ఎవరైతే పేదలు ఉన్నారో వారికి బుక్స్ అందించడానికి ఏర్పాటు చేశారు చాలా సంతోషం. మరి ఈ పీపుల్స్ పవర్ హలో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు తలపెట్టి ప్రజాసేవ చేస్తారని నేను తప్పకుండా ఆశిస్తున్నాను. ఇందులో కూడా నేను కూడా ఫ్యూచర్లో తప్పకుండా నా వంతు నేను సాయం చేస్తానని అనుకుంటున్నాను తప్పకుండా. ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని భగవంతుడు మీకు మంచి ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ అవర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ.